నాకు వచ్చే ఎలక్షన్లో మంగళగిరిలో ఏ పార్టీ గెలిచింది? నమస్కారం సార్ అందరికీ. ఏ పార్టీ గెలిచిద్దో ప్రభుత్వం అందరూ మీడియా వాళ్ళు కానీ అందరికీ నమస్కారం. దయచేసి ఈరోజు కానీ ఎప్పటికైనా సరే పోయిన సంవత్సరం ఎన్నికల్లో అందరం దయచేసి ఇష్టపడి బాగా నమ్మి జగన్ గారు మేము నేను ఓటేసాను. మీరు నమ్మినా నమ్మపోయినా ఓటే చెప్తా. ఈరోజు తెల్లాలైతే అందరం వ్యాపారం చేసుకుంటున్నాం, మంచుకున్నామని మీరు అనుకుంటున్నారు. దయచేసి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మాకు తెలుసు, మీకు తెలుసు, మీకు కూడా తెలుసు, చూసేవాళ్ళు అందరూ తెలుసు. జీవితంలో నాకు తెలిసి అందరూ తెలిసి ఎవరు ఆ ప్రభుత్వం ఎవరు ఓటేయరు. నేను ఇష్టపడి అప్పటి నుంచి ఇప్పుడు దాకా మా నాన్నగారు కానీ, మా తాతయ్య గారు కానీ, మా బాబాయ్ గారు కానీ, మా పెదనాన్నగారు, మా కుటుంబంతో జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టపడ్డాం. ఇష్టపడి ఓటేసాం. ఈరోజు ఎంత బాధపడుతున్నాం మాకు తెలుసు, అందరికీ తెలుసు. అవునా కదా సార్? మీరు చెప్పండి. జగన్ గారి ప్రభుత్వం బాగలేదంటారా మీకు? 100% బాగాలేదు సార్, 100% బాగాలేదు. ఏం బాగుండే మీరు చెప్పండి, మా తెలిసిన మేము చెప్తాం. దయచేసి ఏం బాగున్నాయి మీరు చెప్పండి సార్. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వచ్చినా కానీ కష్టపడి ఇష్టపడి చేసేవాళ్ళు రావాలి. అందరూ వచ్చి డబ్బులు సంపాదించుకోవడానికి కోట్ల కోట్లు లక్షలకు సంపాదించుకుని వస్తున్నారు కానీ మధ్యతరగతుల గురించి కానీ పేదరికం కానీ ఎవరైనా ఆలోచిస్తున్నారు సార్? మీరు చెప్పండి సార్, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. కరెంటు బిల్లు 200-300 బాధపడేవాళ్ళం మేము, వేలికి వేలు వస్తుంది, ఎంత ఇబ్బంది ఉంటుంది మాకు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాన్నగారు ఉన్నప్పుడు ఎంత బాగుండేది. వాళ్ళ నాన్నగారు దేవుడు అండి, ఎట్లా చేశారు? మంచి మంచిగా చెప్పుకోవాలి. వాళ్ళ నాన్నగారు మంచి ఎంత బాగా చేశారు, ఎంత మంచిగా మాట్లాడేవాడు, ఎంత మంచిగా చేసేవాళ్ళు, ఎంత సపోర్ట్. ఇప్పుడు రౌడీజం, నాలాంటి సామాన్య మనిషి బయటికి వెళ్ళాలంటే తిడుతున్నారు, కొడుతున్నారు. ఇట్లా చేస్తే మనం బయటికి వెళ్ళగలమా? రేపు పొద్దున్న నా బిడ్డలకు కానీ, మీ బిడ్డలకు కానీ, మీ మనుషులకు కానీ సేఫ్ ఏంటి? ప్రభుత్వం గురించి మాట్లాడితే కొడుతున్నారు, తిడుతున్నారు, ఇష్టం వచ్చి చేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? నేనైతే ఒట్టే చెప్తున్నాను, ప్రమాణబద్ధి చెబుతున్నా, 100% మంగళగిరిలో వైసీపీకి ఓటేసిన. ఈసారి నేను కానీ, నా కుటుంబం కానీ, నా బంధువులు కానీ, నా అన్నదమ్ములు కానీ, తెలిసిన వాళ్ళు కానీ ఎవరు ఓటేయరు. మంచుకుంటే మేము వస్తే ఓటేస్తాను సార్. నేను పూర్తిగా అంటే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ వైసీపీ ఇంకోటి అంటే మీరు అనుకోవచ్చు. నేను 100% వాళ్ళ నాన్నగారి మీద ఇష్టంతో ఓటేసాం. మా నాన్నగారు వేశారు, మా బంధువులు వేశారు, అందరూ వేశారు. ఎందుకు వేయాలి సార్ ఓటు? మేము వెయ్యం. నా పరిపాలన చూసి ఓటేయండి అంటున్నారు కదా, మంచి జరిగితేనే ఓటేయండి అంటున్నారు. పరిపాలన బాగుంటే అందరం వేస్తాం కదా సార్, ఎందుకేం సార్? పరిపాలన బాగుంటే ఎందుకేం? అసలు 100% వేస్తాం. బాగోలేదు కాబట్టి ఇట్లా టీడీపీ జనసేన రెండు కలిస్తే ప్రభుత్వం ఏర్పడాలనుకుంటున్నారు మీరు? అది దేవుడి దేవుడు సార్. కలిసినా కలవపోయినా ఏదైనా జనాలకు మంచి జరగాలని ఎవరైనా అనుకుంటున్నారు. టీడీపీ ఒకవైపు, మన పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు, ఎట్టా కాదు. ఎవరు కలిసినా కానీ ప్రభుత్వం మంచిగా ఉంటే జనార్దన్ సంతోషంగా ఉంటారు. ఎవరు వచ్చినా మంచి సంతోషం. ఇక్కడ లోకేష్ గారు నిలబడితే ఎలా ఉండదు? 100% లోకేష్ గారు కాదు, లోకేష్ గారే కాదు, ఎవరు నిలబడినా వైసీపీకి ఆపోజిట్గా గెలుస్తారు, ఇది సత్యం.